హాయ్ అండి, ఈరోజు మీ అందరికీ మరొక మంచి వీడియో అనమాట. ఏంటంటే చాలా రోజులుండి అనుకుంటున్నానండి నేను ఈ వస్తువు తీసుకుందామని చెప్పేసి, ఇప్పుడే కొరియర్ అయితే వచ్చింది. అయితే ఎందుకు ఇన్ని రోజులు తీసుకోలేదు అంటే, ఇప్పటికీ నార్మల్గా మనం రెగ్యులర్గా చేసే వర్కే కదా, ఇంకా అలానే ట్రై చేద్దాంలే అని చెప్పేసి తీసుకోకుండా ఉన్నాను ఇన్ని రోజులు. కానీ ఇంకా మన టైం వేస్ట్ కాకుండా ఉండాలి, మనం ఇంకా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కుట్టాలన్నా కూడా మన టైం వేస్ట్ అవ్వద్దు కదా, అందుకనే ఇంకా మనం అప్డేట్ అవ్వాలన్నమాట. అందుకనే ఈ వస్తువు తీసుకున్నాను. ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, చూడండి ఇది ఎంత సేఫ్టీగా అయితే ఇచ్చారో. మొన్న అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఇది లూప్ టర్నర్. దీనికి ఇంకొక వస్తువు కూడా వచ్చింది. ఏంటంటే మనం నార్మల్గా స్టిచ్చెస్ వేస్ట్ అంటే నార్మల్గా మనము మిస్టేక్ ఏదైనా స్టిచ్ వేసినప్పుడు మనం కుట్లు విప్పుకోవాలంటే చాలా రిస్క్ అవుతూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను ఈ పిన్ అయితే చాలా బాగుంటుందండి, దీంతో మనము ఈజీగా కుట్లు విప్ప తీసుకోవచ్చు. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ రెండు కూడా. అండ్ లూప్ టర్నర్ యూజ్ అవుతుంది, ప్లస్ ఈ స్టిచ్చింగ్స్ విప్పేసేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు మన దగ్గర అయితే చాలా ఉండేటి అండి, నేను ఒకప్పుడు పాత షాప్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఈ మధ్యలో అవి కొనలేదు, అంటే ఆ కుట్లు విప్పేది. అప్పుడు నేను వేరే ఒక మేడం దగ్గర కొంచెం నేర్చుకున్నానని చెప్పాను కదా టైలరింగ్, అప్పుడైతే చాలా వాడేదాన్ని, ఇప్పుడు మొత్తానికి తగ్గించేసాను. ఇది వచ్చేసి లూప్ టర్నర్ అనమాట. అండ్ నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను, అంటే చాలా రోజులు అనుకున్నాను తీసుకోవాలి అని. కానీ ఎప్పటికప్పుడు అయిపోతుంది కదా వర్క్, ఎందుకులే అనుకున్నాను. కానీ మనకి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇప్పుడు డోరీస్ కుట్టాలంటే టైం వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువగా సూదితోని కానీ ఇలా తీసేదాన్ని అనమాట. ఫస్ట్లో అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు స్టార్టింగ్లో అయితే నేను చీపురు పుల్లతోని తీసేదాన్నండి. అది కొంచెం లావుగా వచ్చేది, లావుగా అంటే మరీ లావుగా ఏం లేదు, బాగానే వచ్చేది. తర్వాత చిన్న సూదితోని దారం పెట్టేసి తీసేదాన్ని. తర్వాత కొద్ది రోజులకి పెద్ద సూద్ తీసుకున్నాను, కొంచెం దొడ్డుది, లావుగా ఉంటుంది కదా, కొంచెం పొడుగు ఉంటుంది, లావు ఉంటుంది. ఆ సూత్తం తీసేదాన్ని, అలా అప్డేట్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇన్ని రోజులకు మళ్ళీ ఇది తీసుకున్నాను. ఇంకా అప్పట్లాగానే నేను ఇప్పుడు కూడా వాడతాను అంటే మన టైం వేస్ట్ అయిపోతుంది కదండి. ఎక్కువ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా డోరీస్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే డోరీస్ కావాలి అంటారు. ఆ డోరీస్ ఒకటే కాదు, వాటికి ఫ్లవర్స్ లాగా చాలా పెట్టండి అని చెప్పేసి కూడా అంటారనమాట. కాబట్టి ఇంకా అప్డేట్ అవ్వాలి మనం ఖచ్చితంగా, అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉండదు కదా. అందుకనే తీసుకున్నాను, ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, చాలా ఈజీగా వస్తుంది. అయితే ఫస్ట్ నేను ఇప్పుడు ఈజీగా వస్తుంది అనుకుంటున్నాను, కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో అని చూడండి. ఫస్ట్ ఒకటి చిన్న పీస్ కుట్టానండి, అస్సలు రాలేదు. అది కాటన్ పీసు, అందులో సన్నగా వస్తుంది అని చెప్పేసి అందరు అంటారు కదా అని చెప్పేసి సన్నగా కుట్టానమాట. సన్నగా కుట్టేసరికి అస్సలు రాలేదండి. చాలాసేపు ట్రై చేశాను, కానీ మొత్తానికి అయితే ఒక 10 మినిట్స్ పట్టింది అది తీయడానికి. అది ఎక్కడ పడిపోయింది చూపిద్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఈ పీస్ అనమాట, ఇది సెకండ్ది. ఇది కొంచెం పొడుగుగా పెట్టాను, కొంచెం సన్నగానే, ఇది కూడా సన్నగానే. ఎందుకంటే మనం నేర్చుకునేదైనా ఏదైనా కూడా మంచిగానే ప్రాపర్గా నేర్చుకోవాలి, సగం సగం నేర్చుకోవద్దు. అందుకని నేను సన్న డోరీనే తీయాలని ఇంకా సన్నగా కొట్టేసాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నాను. మనము నీట్గా రావాలి అంటే సైడ్స్కి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉండొద్దండి, అప్పుడు డోరీ ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ టైం అయితే ఇది సెకండ్ అనమాట, అంటే ఫస్ట్ ఒకటి కుట్టాను అది అస్సలు రాలేదు, మీకు చూపిస్తాను అది. ఇప్పుడు ఇది సెకండ్ అనమాట. మొత్తానికైతే ఏదైనా నేర్చుకోవడంలో తప్పు లేదండి, రాదు అనేదాన్ని రాదు అనే చెప్పాలి, వస్తుంది అని ఓవర్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. అయితే చూడండి, ఫస్ట్ది కొంచెమే ట్రై చేశాను కాబట్టి మొత్తానికి తిప్పలు పడి తీశాను. ఇది తీయడానికి మాత్రం చూడండి నానా తంటాలు పడుతున్నాను నేనైతే, అస్సలు రావట్లేదు చూడండి. ఇక్కడనే ఇరుక్కుపోయిందండి అది. కొంచెం మనకి ఎంత ప్రతిదీ తెలియాలని ఏం లేదు కదండి, ఇప్పుడు ఎన్నో ఉంటాము, ఎన్నో చూస్తాము, అన్నీ మనకి తెలియాలని రూల్ లేదు కదా. కొన్ని కొన్ని తెలియనివి కూడా ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. పెట్టడం ఇలా బాగానే తొడిగించేసాను, కానీ ఇప్పుడు దీంట్లో నుండి తీయాలంటే మాత్రం అస్సలు రావట్లేదండి. అది క్లాతే చినిగిపోతుంది కానీ అది అస్సలు రావట్లేదు చూడండి. అప్పటికి ట్రై చేశాను నేను, ఎంత చేసినా అది ఖచ్చితంగా వచ్చేదాకా వదిలిపెట్టానండి. చూడండి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కొడతాను కానీ
అది అది మాత్రం పక్కన పెట్టాను. పక్కన మా జెషు ఉండి, మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు నార్మల్గా సూత్తో తీసినా కూడా ఇంతకంటే ఫాస్ట్గా తీసేదానివి, ఇది వేస్ట్ అయిపోయింది, ఇది ఎందుకు తీసుకున్నావు మమ్మీ, అస్సలు వెళ్ళట్లేదు, ఎంతసేపు నువ్వు ట్రై చేస్తున్నావు అని చెప్పేసి నాతో పక్కన అంటూనే ఉన్నాడు అనమాట. లేదు జెషు, ఖచ్చితంగా ఏదైనా కొంచెం టైం పడుతుంది, అది వచ్చేదాక మనం ట్రై చేయాలి, రావట్లేదు అని చెప్పేసి మధ్యలో వదిలేయద్దు ఎప్పుడైనా కూడా అని చెప్పేసి నేను పక్కన చెప్తూ ట్రై చేస్తున్నాను. చూడండి ఇక మిడిల్ వరకు వచ్చిందండి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటని మీకు చెప్తాను నేను. ఇప్పుడే చూడండి మిడిల్ వరకు వచ్చింది, మిడిల్ వరకు వచ్చి ఆగిపోయింది, అస్సలు రావట్లేదు ఇంకా అక్కడ, అది ఇంకా వేరే వేరే లాగా గుచ్చుకొని మొత్తం అక్కడ చినిగిపోయినట్టుగా అయింది క్లాత్. చూడండి అస్సలు వెళ్ళట్లేదు, ఇంకా నేను ట్రై చేస్తూ ఉంటే అక్కడ మొత్తం క్లాత్ పల్చగా అయిపోయి ఇంకా చినిగిపోయేటట్టు అయిపోయిందండి. అంటే క్లాత్ రెండు మూడు సార్లు గుచ్చి తీస్తూ ఉంటే అక్కడ మొత్తం క్లాత్ అనేది పల్చగా అయిపోతుంది కదా, అలా అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంక అక్కడైతే కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే సరే మిగిలింది అయితే రాలేదు, ఇంకా ఉన్నదాన్ని తీద్దాం, ఎందుకంటే మనం నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాము. ఇప్పుడు ఏదైనా కూడా అన్నీ రావాలని రూల్ ఏం లేదు కదా, అన్నీ వచ్చినా అందులో ఏదో ఒకటి రాకపోయినా మనం నేర్చుకోవాలి, తప్పు లేదు. ఇప్పుడు నేను ఇది తీసుకోవడం నేర్చుకుంటున్నాను కానీ అస్సలు రావట్లేదు. చూడండి ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి ఇలానే ఉంటుందేమో తెలియదు. చూడండి అస్సలు రావట్లేదు. ఇక్కడైతే అటు ఇటు తిప్పినా కూడా ఇంత అడ్జస్ట్ చేసినా అందులో నుండి అస్సలు రావట్లేదు. ఇంకా ఇక్కడైతే కట్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ట్రై చేస్తాను, అప్పటికి చాలా వరకు ట్రై చేస్తాను వెళ్ళిద్దేమో నీట్గా అని చెప్పేసి డోరీ. అస్సలు చూడండి ఎంత ట్రై చేశాను, కానీ ఏది చేసినా ఓపిక అనేది ఉండాలండి. ఓపిక ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. నేను అంతే ఓపికతోనే చూడండి ఎంతసేపు ట్రై చేశాను. మా పక్కన మా జెషు ఉండి మాత్రం వాడు చిరాకు పడుతున్నాడు, కానీ నేను మాత్రం ట్రై చేయడం ఆపలేదు. కానీ ఇక మొత్తానికైతే అస్సలు వెళ్ళట్లేదు అని చెప్పేసి అక్కడికి కట్ చేస్తాను. ఎందుకంటే ఉన్న సగమైనా వెళ్తే హ్యాపీ కదా, ఎందుకంటే మనం ట్రై చేయడంలో తప్పు లేదు కదా. రాలేదు అంటే అప్పుడు ట్రై చేయాలి కంపల్సరీగా, ఆ మిగిలిన దాన్ని ట్రై చేస్తున్నాను. అయినా అది కూడా రావట్లేదండి. అక్కడ ఏంటంటే మొత్తం పోగులు పోగులు వచ్చేసి చినిగిపోయినట్టుగా అవుతుంది క్లాత్. చూడండి ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా కూడా ఇలానే ఉంటుంది, కొంచెం మనం దాన్ని ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఏదైనా కూడా అంతే అండి, ఏ విషయంలో అయినా కూడా మనం నేర్చుకోవాలి, వెంటనే రాదు ఏదైనా కూడా. ఇప్పుడు చూడండి అస్సలు రావట్లేదు, ఇంకేం చేయాలని మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక మన విషయమైతే నన్ను అంటూనే ఉన్నాడు అనమాట పక్కన. మీకు నార్మల్గా ఒరిజినల్ వాయిస్ పెడితే మీరు చాలా నవ్వేవాళ్ళు, అలా అంటున్నాడు అనమాట వాడైతే. కానీ నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతా మ్యూట్ పెట్టేసి. ఇంక ఇక్కడ కూడా వెళ్ళట్లేదండి, ఇంక అందుకని మళ్ళీ ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను. చూడండి పక్కనే ఉన్నాడు, వాడి చేతులు కనిపిస్తున్నాయా, వాడు అంటూనే ఉన్నాడు ఏంటి మమ్మీ ఇంతసేపు తీస్తున్నావు అని చెప్పేసి. ఇంకా అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే మీరు వాయిస్ వింటే బాగుండేది, నేనైతే పెట్టలేదు కానీ ఇంక ఇది మొత్తానికైతే ఇది తీస్తున్నానండి. చూడండి ఇది కొంచెం ట్రై చేస్తున్నాను వెళ్తుంది, అమ్మ ఇదన్నా వచ్చిందిలే అనుకున్నాను నేను, కానీ కొంచెమే వచ్చిందనమాట. మనకు డోరీ ఎంత పెద్దగా ఉండాలి కదా, కనీసం రెండింటికి 1 మీటర్ అయినా తీస్తాం కదా. ఇంక ఇది చిన్న పీస్ మాత్రమే వచ్చింది, ఇప్పుడే మనం సక్సెస్ అయినట్టు కాదు దీంట్లో, మళ్ళీ ట్రై చేయాలి. ఏదైనా కూడా ఒక్కసారి రెండుసార్లు ట్రై చేసేసి వదిలేయకూడదు అనమాట, అది వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా ట్రై చేయాలి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అని ఏం లేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా తప్పు లేదు. చూడండి సన్నగా వచ్చింది కానీ కొంచెమే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ప్రిపేర్ చేస్తాను, ట్రై చేయడంలో తప్పు లేదు కదా, నాకైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా కూడా. అయితే మనం స్ట్రైట్గా తీసుకున్నా ఓకే లేదా క్రాస్గా తీసుకున్నా ఓకే, నేనైతే ఇది స్ట్రైట్గా తీసుకుంటున్నాను చూడండి. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ అయితే పోగులు అయితే ఊరకపోతాయండి. మనము దేంతో తీసుకున్న జాగ్రత్తగా తీసుకున్నా కూడా ఆ పోగులు అనేది పోతూ ఉంటాయి. కుట్టేటప్పుడు కూడా మనకి బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా చాలా రిస్క్ అవుతుంది. అలాంటి పీస్తో నేను ఇప్పుడు డోరీ కుడుతున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. అండ్ ఇప్పుడు కూడా నేను సన్నగానే కుట్టానండి డోరీ, చూడండి మీకు అనిపిస్తుంది. కుట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే మళ్ళీ కట్ చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అదే ఎన్నిసార్లు కుట్టి చూపిస్తారు అని మీకు డౌట్ రావచ్చు, అనొచ్చు కూడా కొంతమందికి అనుకుంటారు కూడా. కానీ నేను ఎన్నిసార్లు ట్రై చేశాను అనేది మీకు జెన్యున్గా చూపించడం కోసమే నేను ఇదంతా పెట్టాను అనమాట.
మీకు డైరెక్ట్గా నేను ఒకటేసారి అంటే ఇదంతా ట్రై చేసి మీకు చూపించకుండా డైరెక్ట్గా నాకు మంచిగా వచ్చిన థ్రెడ్ ఇగో ఇది చూడండి ఇలా వచ్చింది అని చెప్పేసి నేను చెప్పడం చెప్పొచ్చు. కానీ కొత్తగా అంటే స్టార్టింగ్లో ఇలా తీసుకొని నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు నేనేంటంటే అనుకున్నాను ఆహా ఇలా తీసుకుంటే వేరే వాళ్ళని చూసి నేనేమనుకున్నానంటే అరే చాలా బాగా వచ్చేసింది కదా ఫాస్ట్గా అని చెప్పేసి అనుకున్నాను. కానీ దాని వెనుక ఇంత కష్టపడ్డ తర్వాతనే ఆ రిజల్ట్ అనేది వచ్చింది అనేది నాకు తీసుకున్న తర్వాతనే అర్థమైందనమాట. అందుకనే ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళైనా లేదు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైనా ఖచ్చితంగా దీంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ కావాలి అని తెలియాలి అని నేను ఇదంతా పెడుతున్నాను అనమాట. మీకు నా నేను అనుకునేది అర్థమైంది అనుకుంటున్నాను. అందుకని అంటే అలా అనుకునే వాళ్ళకి కూడా నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. మొత్తానికైతే ఈ డోరీ సక్సెస్ఫుల్గా వచ్చిందండి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని చెప్పాను కదా, అయితే కొంచెం ఇలా థ్రెడ్ దాంట్లో పెట్టేసి లాగేటప్పుడు కొంచెం తీసి నేను మిడిల్లో ఆపేసి మళ్ళీ ఇంకొక హ్యాండ్తో ఇలా చేశాను అనమాట. అప్పుడు ఏమైందంటే అది మనకి ఆ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే అది అక్కడే అయిపోయి ఇంకా రావట్లేదు. అదే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మొత్తానికి లాగాలన్నమాట. మొత్తానికి లాగి ఒక దగ్గరికి తెచ్చిన తర్వాత లూప్ టర్నర్ తీసి పక్కన పెట్టేసి అప్పుడు మనము దాన్ని ఇలా మనము లాగాలన్నమాట. లాగినప్పుడు అది నీట్గా వచ్చింది. ఇది నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాక వేస్ట్ అయిపోయింది అన్నమాట.